ముద్రగడ్డ మాట్లాడే మాటలు మీరు వినే ఉంటారు. పిఠాపురంలో వచ్చి కూర్చుంటాడంటే మేము ఉన్న ఫస్ట్ ఫేజ్లో 3 రోజులు పిఠాపురం చేసాం. ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు. ఒకవేళ ఏమైనా గుడిమెట్ల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుక్కునే వాళ్ళతో పాటు మాకు తెలియదు. కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం, పవన్ కళ్యాణ్ ఓటింగ్ చేస్తాం. ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్? మీరు నువ్వు రెడ్డి సంక్రాగుతున్నావు వెళ్ళి. నేను గతంలో కూడా ఇదే మాట మాట్లాడా, నువ్వు ఏదో కాపు నాయకుడు, మేము ఇక్కడే భీమవరం అది పక్కన తాడేపల్లిలోనే పుట్టింది, డిగ్రీ వరకు ఇక్కడ చదివాం. పాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరి నువ్వు అప్పట్లో మేము ఏమనుకున్నావు అంటే, కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కిర్లం బోర్డు పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే ధనం పెట్టేవాళ్ళం దూరం నుంచి. వా జాతికే బ్రహ్మాండం చేసేటరా అది ఇది అని అనుకునేవాళ్ళం. అదంతా ఉత్తదే అని తెలిసింది. అది నీకు సిగ్గుందా ముద్రగడ్డ? నువ్వేంటంటే పేరు మార్చుకుంటూ పోరే నాయన, నువ్వు ఇప్పుడు పేరు మారితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి. భీమవరం నుంచి చక్రకేళి అట్టిపోలు వేసుకురావాలి. బారసాలు అంటే మాటల మామూలుగా ఉంటుందా బారసాలకి? ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరినీ మెప్పించాలి. మేమేమో గెలిచిన మాటలో ఉన్నావు, మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటానంటున్నావు. ఓడిపోయినా కూడా నువ్వేంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. నీకు ఏం పెట్టారు? రెడ్డి కాపని పెట్టే నేనే పెట్టా ఫస్ట్. నేను బ్రాహ్మణ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాపని నేను దీవించేసాం. దానికి బారసాలు చేయాలి, మా నాయకులందరినీ ఒప్పిస్తాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉంటాం, నువ్వేమో బారసాలు అని ఏడుస్తున్నావు. సరే రెడ్డి కాపు, ఎందుకంటే నువ్వు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసే ఒక పాలేరువి నువ్వు. అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకేం తెలిసాయి? నీకు అక్కడ మాకు తెలుసు, 10 ఏళ్ళ దిక్మాలను పెడతాడు కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. ఏంటంటే మన బట్టల రెడ్డి ఏంటంటే ఇది సాధ్యమా? మరి నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు మేము మాట్లాడితే సాధ్యం అన్నావు కదా. నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట, మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట. అద్భుతమైన ఉన్నాడు ఒకడు శంకరజాతి, ఆడ కాపని చెప్పుకోవటం కూడా మాకు సిగ్గేస్తుంది. మేము కాపులని చెప్పుకోవటం మేము సిగ్గుపడుతున్నాం. ఆడేంటంటే సంజన సుకన్య ఏమో నీకు ఇచ్చారా ఇరిగేషన్ మినిస్టర్, దాని మీద నువ్వు సమీక్షలు పెట్టు. ప్రాజెక్టులో ఏమున్నాయి, నిర్వాసితులకు ఏమిస్తున్నాం, ముంపు గురైతే మనం ఏం పరిహారం ఇస్తాం, దాని గురించి మాట్లాడటం మానేసి అరగంట ఉంటావా గంట ఉంటావా ఆడి ఏడిపోది. ఆ శ్యాంబాబు అని ఒక ఏడుపు ఏడిచాడు, మేము ఏదో క్యారెక్టర్ చేసేవాడిని, దాని గురించి డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడతాడు. నీకు ఇచ్చింది ఏంటంటే ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు. ఏమో ఇది ఈడేమన్నా ఈడు చెల్లెళ్ళు ఇచ్చాడు 3 పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేయటానికి. పోనీ ఈడు చెల్లెళ్ళు ఇస్తే మా చెల్లెళ్ళు వదిలేసామంటే అడగవచ్చు. న్యాయబద్ధంగానే ఇడిపోయారు. కొన్ని వివాహాలు కలిసి ఉంటాయి, కొన్ని ఒక్కొక్కరికి అదృష్టం దురదృష్టం ఉంటాయి వైవాహిక బంధంలో. దాన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయబద్ధంగా. విడిపోయారు వాళ్ళు, విడిపోయాక కూడా వీళ్ళు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటే మా వదిన 4వ వదిన జగన్మోహన్ రెడ్డి మంచి 4వ పెళ్ళం జగన్మోహిని. మన వెట్లాచార్య గారు తీశారు పెద్ద హిట్ అది. ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన పరుష పదజాలం ఉపయోగించినటువంటి ఒక స్త్రీ అవటం నిజంగా దౌర్భాగ్యం. ఒకటి మనం మీడియా మిత్రులు ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఎక్కడైనా సరే వాళ్ళ లేడీ ఎమ్మెల్యే ఎవ్వరూ మాట్లాడలే రోజాకి సపోర్ట్గా, ఒక్కళ్ళు మాట్లాడలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ పెట్టి ఏమంటే మీరు ఖండించండి అంటే అని వెళ్ళిపోయాడు. అరే అమ్మ మనకెందుకు లేరా ఇవ్వాలని. ఇలాంటి వ్యవస్థలు వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేయలేదు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ కొత్త భాష ఎలా అని. మరి నువ్వు చేసే చిందులన్నీ ఎవరికి తెలియవు, నువ్వు వేసే డ్రామాలన్నీ, నువ్వు బౌన్స్ చెక్లు జబర్దస్తులు అవకాశాల కోసం తిరిగేవు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైనా మా అన్నయ్య బాగుండాలి, మా చెల్లెళ్ళు ఉన్నారు తాడేపల్లిలో, అన్నయ్య బాగున్నావా, ఏంటి సినిమాలు, ఏంటి ఏంటి రాజకీయంగా ఏంటి అని అడుగుతారు. ఈవిడ ఎప్పుడు చూసినా జగనన్న ఎవరిని అసలు నాకు ఆ మొగుడు గురించి కూడా మాట్లాడదు. జగనన్నే ఆడు బాబా ఎక్కడో దీని గోల పడలేక ఆడు మొత్తం బట్టదలైపోయాడు, ఎక్కడో మద్రాసులో ఎడుస్తున్నాడు అతను. ఈవిడ బోగతం ముందు గురువింద కింద చందం చూసుకోవాలి, మనం ఏంటనేది చూసుకోవాలి. ఎదటోడి మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డగాడిదిలాగా 55 ఏళ్ళు వచ్చినాయంటే నీకు ముట్టు కింద 52 ఏళ్ళు వచ్చినాయి కదా, నీ సంగతి ఎవడో చెప్పాడు నువ్వు చెప్పవు. నువ్వు ఆ కేఏపాల్ గారి వీడియో చూస్తే ఆయన మహానుభావుడు, పంది తినట్టు తింటుంది పొడుకుంటుంది దానికి ఏమవుతుంది అంటాడు అతను.